వేదిక మీదున్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. కష్టకాలాల్లో నాకు అన్నగా నిలబడిన పవన్ అన్నకి నా హృదయపూర్వక నమస్కారాలు. రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు నాకు అవకాశం ఇచ్చి నన్ను ముందరికి ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. జై హో బీసీ, జై హో బీసీ. బీసీ అంటేనే ఒక భరోసా, బీసీ అంటే ఒక బాధ్యత, బీసీ అంటే ఒక భవిష్యత్తు, బీసీ అంటే ఒక భరోసా, బీసీ అంటే ఒక బాధ్యత, బీసీ అంటే ఒక భవిష్యత్తు. బీసీలు బలహీన వర్గాలు కాదు, బలమైన వర్గాలను చేసి చూపించిన ఘనత విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిది. ఆనాడు ఎంతో మంది బీసీ కుర్రోళ్ళకి అవకాశం ఇచ్చి చిన్న వయసులో మంత్రి వర్గానికి తీసుకొచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్ది. అంతేకాదు, అన్న ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆనాడు బీసీ సోదరుల్ని ప్రోత్సహించారు. అందుకే ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు బీసీ సోదరులు ఉప కులాల వారిగా సాధికార సమితిలు ఏర్పాటు చేశాం, దానికి ఒక కన్వీనర్ ఏర్పాటు చేశాం. ఉప కులాల వారిగా బీసీ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే లక్ష్యంతో ఈరోజు ఆ సమస్యలు ఏర్పాటు చేశాం. అంతేకాదు, ఉప కులాల వారిగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ముందరికెళ్తుందని ఈ సభాముఖ బీసీ సోదరులు కూడా తెలుపుతున్నా. అంతేకాదు, బీసీ సోదరులందరూ మనం ఆలోచించాలి. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ మనకు ఉందంటే దానికి కారణం ఆ పసుపు జెండా తెలుగుదేశం పార్టీ. బీసీల కోసం సప్లాన్ ద్వారా 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీ కార్పొరేషన్ కి 3,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి 420,000 మంది మన బీసీ సోదరుల నుంచి పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆదరణ పథకానికి 1,000 కోట్ల రూపాయలు కేటాయించి 12 మోట్లు కూడా అందజేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్కిల్ డెవలప్మెంట్, స్టడీ సర్కిల్స్, విదేశీ విద్య లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన జెండా మన పసుపు జెండా. చేనేత సోదరులకి, మత్స్యకారులకి, కళ్ళు గీత కార్మికులకి 50 సంవత్సరాల్లోనే పెన్షన్ కూడా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఏకంగా బీసీ సోదరుల కోసం ఒక మినిస్ట్రీ ఉండాలని ఆనాడు తీర్మానం కూడా చేసిన పార్టీ మన పార్టీ. కానీ ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సోదరులకి వెన్నుబోటు పొడిశాడు. ఆనాడు ఏకంగా బీసీ సోదరుల వెన్నుముక్క అన్న వ్యక్తి ఈరోజు బీసీ సోదరుల వెన్నుముక్క ఈరోజు విరగొట్టారు. స్థానిక సంస్థలు 10% రిజర్వేషన్ తగ్గించి 16,000 మంది బీసీలకి ఏకంగా పదవులు దూరం చేశాడు. అంతేకాదు, ఈరోజు మనందరం చూస్తే 8,000 ఎకరాల బీసీ సోదరుల అసెంబ్లీని వెనక తీసుకున్న పార్టీ ఈ వైకాపా పార్టీ. ఆదరణ పథకం రద్దు చేశారు. ఆనాడు ఆదరణ